హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి మరొక ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాలకి నైరుతి ఋతుపవనాలు, రానున్నటువంటి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీగా కురవనున్నటువంటి వర్షాలు, తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకోవడం, మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. కేరళ తీరాన్ని తాకిన నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తొలకరి జల్లులు మొదలయ్యాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మొదటిగా తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం దక్షిణ ప్రాంతాలు, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాలు ఈ రోజు సాయంత్రం నుంచి భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదు కానున్నాయి. ఇక అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం బలపడి తీవ్ర తుఫానుగా మారింది. దీనికి జోయి తుఫానుగా పేరును ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఉండకపోయినప్పటికీ గోవా, గుజరాత్, మహారాష్ట్రాలలో కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. ఇక తేలికపాటి వర్షాలు తెలంగాణలో కూడా కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్ 13, 14, 15 తేదీల వరకు కూడా గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదవుతాయి. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుముఖం పట్టి కుండపోత వర్షాలుంటాయి. ముఖ్యంగా 13, 14 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, మధ్యాంధ్ర, అదేవిధంగా తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి ఋతుపవనాల ప్రభావం దాదాపుగా 10 రోజుల నుండి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.